నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్. వివరాలు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ స్టే కొనసాగుతుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కొత్త సాగు చట్టాలపై ఉద్యమిస్తోన్న రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ కమిటీ ఉద్దేశం ప్రభుత్వాన్ని శిక్షించడం కాదని, కేవలం ధర్మాసనానికి నివేదిక సమర్పించుకునేందుకేనని తెలిపింది. అలాగే క్షేత్రస్థాయి పరిస్థితులు కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నామని అభిప్రాయపడింది. కమిటీని నియమించే అధికారం తమకు ఉందని ధర్మాసనం పేర్కొంది. కావాలంటే చట్టాలను నిలిపివేసే అధికారం కూడా ఉందని తెలిపింది. అవసరమైతే ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని పేర్కొంది. నూతన సాగు చట్టాలు, రైతుల ఆందోళనలపై దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. రైతుల సమస్యల్ని పరిష్కరించాలి అనుకుంటున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది. అందుకోసమే కమిటీ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొంది. సమస్య పరిష్కారం కావాలనుకునే వారంతా కమిటీని సంప్రదించాలని సూచించింది. రైతులు నేరుగా లేదా తమ తరపున న్యాయవాదుల ద్వారా సమస్యలను కమిటీకి వివరించాలని తెలిపింది. అయితే రైతులు కమిటీ ముందుకు వచ్చేందుకు సిద్ధంగా లేరని వారి తరపున న్యాయవాది ఎంఎల్ శర్మ ధర్మాసనానికి తెలియజేశారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి అలాంటి మాటలు వినడానికి తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. సమస్య పరిష్కారం కావాలంటే అభిప్రాయాలు చెప్పాల్సిందేనని తేల్చి చెప్పేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ స్టే కొనసాగుతుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కొత్త సాగు చట్టాలపై ఉద్యమిస్తోన్న రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ కమిటీ ఉద్దేశం ప్రభుత్వాన్ని శిక్షించడం కాదని, కేవలం ధర్మాసనానికి నివేదిక సమర్పించేందుకేనని తెలిపింది. అలాగే క్షేత్రస్థాయి పరిస్థితులు కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నామని అభిప్రాయపడింది. కమిటీని నియమించే అధికారం తమకు ఉందని ధర్మాసనం పేర్కొంది. కావాలంటే చట్టాలను నిలిపివేసే అధికారం కూడా ఉందని తెలిపింది. అవసరమైతే ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని చెప్పింది. నూతన సాగు చట్టాలు, రైతుల ఆందోళనలపై దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. రైతుల సమస్యల్ని పరిష్కరించాలనుకుంటున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది. అందుకోసమే కమిటీ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొంది. సమస్య పరిష్కారం కావాలనుకునే వారంతా కమిటీని సంప్రదించాలని సూచించింది. రైతులు నేరుగా లేదా తమ తరపున న్యాయవాదుల ద్వారా సమస్యలను కమిటీకి వివరించాలని తెలిపింది. అయితే రైతులు కమిటీ ముందుకు వచ్చేందుకు సిద్ధంగా లేరని వారి తరపున న్యాయవాది ఎంఎల్ శర్మ ధర్మాసనానికి తెలియజేశారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి అలాంటి మాటలు వినడానికి తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. సమస్య పరిష్కారం కావాలంటే అభిప్రాయాలు చెప్పాల్సిందేనని తేల్చి చెప్పేశారు.
Kendra Notan of Yosai Chatalak Vitrekinga Raithul Chapertona, Uthimam Nalaba Yenimida Varoj Kucherkunde, Raithulaku Matutuga, Baba Nasib Singh Man, Punjab Loni, Firozpurlo, Tananutanu Kalchkuni, Atmahachi Cheskunar, December Irvine Jergina, Nelson Karakramala Palguna Aina, Raithula Samasya, Parishkar and Kakapote, Chanipotan and Chipinetlu, Toti Raithulu Telparo. Man Sodhariki, Kalistan, Uthimanto, Samana, Undani Cheptunar. Kaga, Nalabayan with the Rojal Uthimalo, Iprovaku Dadapu, Yaba Yedumandi, Raithulu Chanpayar. Virlo Kondaru Atmahachi Cheskoga, Marikondaki, Gundepoto Vachindi. Anarokin Karanga, Chalamandi Prana Kulpoyar. Chali Ekuga Undanduna, Raithulu, Rudulu, Mahilalu, Chinnarulu, Illaku Velipovarani, Supreme Court Chief Justice Bob J. Korina Patiki, Falitan Lakapoindi. Raithula Uthimampai, Vicharam Vyaktan Chesina Supreme Court, Kendra Prabhutva Tirunu Vimarsinchindi. Parasiti Ilage Konasagite, Chattalanu, Amalu Cheyakunda, Nilupudala Cheyalsi Vastundani, Supreme Court Dharmasanam, Hecharinchindi. సరిహద్దులో తీవ్రమైన చలి వాతావరణం ఉన్నప్పటికీ రైతులు అక్కడే ఉంటున్నారు. పొగమంచు తీవ్రంగా ఉండడం, చల్లటి గాలులు వేగంగా వీస్తుండడంతో చాలా మంది రైతులు అనారోగ్యం పాలవుతున్నారు. మహిళలు, చిన్నపిల్లలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కేంద్రం తన చట్టాలను వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని రైతులు తేల్చి చెబుతున్నారు. ఇలా ఉండగా నిరసనలు చేస్తున్న వారికి డబ్బులు అందుతున్నాయని బీజేపీ ఎంపీ మునిస్వామి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఉద్యమంలో నకిలీ రైతులు ఉన్నారని, పిజ్జా బర్గర్లు తింటూ ఎంజాయ్ చేస్తున్నారని, వెంటనే ఈ నాటకాలకు స్వస్తి పలకాలని మునిస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈనేల 13న కిసాన్ సంకల్ప దివస్ జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు రైతులు. వ్యాపార చట్టాల కాపీలను తగలబెట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. జనవరి 18న రైతు మహిళా దినోత్సవం, జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా వివిధ గ్రామాల రైతులు ఢిల్లీకి బయలుదేరాలని నిర్ణయించారు. ప్రతి గ్రామం నుంచి 5 చొప్పున ట్రాక్టర్లతో 26న ఢిల్లీని ముట్టడించాలని ప్రణాళిక వేసుకున్నారు. కాగా రైతులు ఉద్యమం ఇంత తీవ్రంగా జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. కరోనా వైరస్ మహమ్మారి నిరోధానికి వేసే వ్యాక్సిన్లపైనే దృష్టి సారించింది. ఈ నెల 16న దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నిరోధక వ్యాక్సిన్ అందజేసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.